హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ప్రియసకి పాట అండి ప్రియసకి వన్ సిక్స్టీ సెవెన్ మీ అమ్మ లేదు సరే మీ అత్త మీ అమ్మమ్మ ఉన్నారు ఇంకెప్పుడు ఏడవకు అయినా ఇలా ఏడిస్తే ఎలా ఏడిపించాలి మనం అర్థమైందా ధరణి తల మీద చేయి వేసి చెప్పింది మాలవిక మీ అబ్బాయి ఆ ఛాన్స్ ఇవ్వరు మెల్లిగా గొనిగింది ఈ ధరణి ఆ మాటలు మాలవికకి తప్ప ఎవరికీ వినిపించలేదు చిన్నగా నవ్వేసింది మాలవిక అంతా బయటికి కదిలారు భోజనం చేసి కానీ ఎవరికీ తెలియదు ఎవరూ ఊహించలేదు ధరణి వల్ల గగన్ ఎంత వేదన చెందుతాడో అనేది గగన్ ధరణి వచ్చేసరికి అక్కడ రెడీగా ఉన్న బైకులు చూసి ధరణి అయోమయంగా ముఖం పెట్టుకుంది దీవెన ఏదో గొడవ చేస్తుంది చేతన్ దగ్గర ఎప్పుడు గోలేనా గగన్ విసుక్కున్నాడు చిరాగ్గా నా బాధ నీకేం తెలుసు చూడండి రెండు బైకులు తెచ్చి మరి నేనెక్కడ రావాలి దీనంగా ఏడు మోహం పెట్టేసింది ఈ దీవెన వీక్ష తల పట్టుకుని అటు ఎటో చూస్తుంటే అన్నయ్య ప్లీజ్ ఈ ఒక్కసారికి కాలేజ్ డ్రెస్లో తప్ప మనం బైక్ తీసింది లేదు అని బ్రతిమాలుతున్నట్టు ముఖం పెట్టాడు చేతన్ ఇదిగో చేతు మరి నేను ఎలా రావాలి చెప్పు అని అరిచింది దీవెన నీ డొక్కు స్కూటీ ఉంది కదా అది తీసుకోవచ్చు కదా చేతను కూడా విసుక్కుంటుంటే ఎక్కడో మా ఇంట్లో ఉంది ఇప్పటికిప్పుడు ఎలా వస్తుంది మర్యాదగా అందరూ కారులో వెళ్దాం పదండి దీవెన గట్టిగా అరుస్తూ గొడవ చేస్తుంది తనని ఎక్కడ తీసుకెళ్లరా అని ఆమె భయం మిగతా వాళ్ళ సంగతేమో కానీ ధరణికి బైక్ మీద వెళ్ళాలని తెగ ఉత్సాహంగా ఉంది మొదటిసారి తన పతితో వెళ్ళబోతుంది ఆ ఫీలింగ్ ఎంతో బాగుంది మమ్మీ స్కూటీ ఉంది కదా గగన్ అన్నాడు విసుగ ధరణి గగన్ వైపు ఆశ్చర్యంగా చూసింది అత్తయ్య స్కూటీ డ్రైవ్ చేస్తారా అదే ఆశ్చర్యంతో ధరణి అడుగుతుంటే కారు కూడా డ్రైవ్ చేస్తుంది అని అంది వీక్ష వావ్ ధరని క్లాప్స్ కొడుతుంటే ఆమె వైపు అతను విసుగ్గా చూడ్ చూడడంతో సైలెంట్ అయిపోయింది నేను ఒక్కదాన్ని రావాలా దీవిన బిక్కమొహం వేసింది మేము ఎక్కడికి పోతాం ఉంటాముగా నీతోనే అని చేతనంటుంటే అతని మీదకి మీదకి వెళ్తూ నిన్ను నేను నమ్మను అని గట్టిగా అరుస్తుంటే ఆమె తల మీద ఒక్కటిచ్చాడు గగన్ పో పోయి స్కూటీ తెచ్చుకో లేకపోతే నడుచుకుంటూ వచ్చాయి అంటూ చెయ్యి ముందుకు చాపగా హెల్మెట్ చేతిలో పెట్టాడు చేతన్ అతను ధరణి వైపు ఒకసారి చూసి బైక్ దగ్గరికి నడిచాడు ఒక్కరి కూడా నన్ను అర్థం చేసుకోరు అని ముఖం మార్చుకుంది దీవెన ఏ దీవి ఊరికే గొడవ చేకు చే నువ్వు కార్తి అని చెప్పింది వీక్ష పర్లేదులే నేనే స్కూటీలో వస్తా ఇంకోసారి చస్తే మీతో బయటికి రాను అని రొసరొసలాడుతూ తీసుకొచ్చుకోవడానికి వెళ్ళిపోయింది ఈ స్కూటీని వీక్ష చేతన్ వైపు చూసింది ఏం పర్లేదు నువ్వెక్కువ ఆలోచించుకో తనేమైనా పిల్ల డ్రైవింగ్ కూడా వచ్చు కదా చేతన్ అంటుంటే అందరూ సరదాగా వాళ్ళం కదా చే అంది వీక్ష మనకి ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయిపోయింది త్వరలోనే పెళ్ళి కూడా అవుతుంది నీతో టైం స్పెండ్ చేయాలని నాకు ఉండదా ఏంటి అది ఇలా బైక్ మీద ఆహా ఆ ఫీలింగ్ గురించి చూసావు ఎంత బాగుందో అని చేతన్ అంటుంటే చాలే ఆపు ఈ అతి తెలివితేటలకేం తక్కువ లేదు అంటూ అతని భుజం మీద చిన్న దెబ్బ వేసింది గగన్ బైక్ స్టార్ట్ చేసి రెడీగా ఉన్నాడు హెల్మెట్ పెట్టుకొని చేతను వెనుక కూర్చుంది వీక్ష దీవెన కూడా వచ్చాక స్టార్ట్ అయ్యారు వాళ్ళిద్దరిని చూసి ముఖాలు తిప్పుకొని వాళ్ళకంటే ముందు వెళ్ళింది దీవెన ఆ ఏంటి ఆమె దూరంగా కూర్చోవడంతో విసుక్కున్నాడు గగన్ ఏమీ లేదు అంటూ దగ్గరగా జరిగి కూర్చుంది ధరణి ఉఫ్ నీ వాళ్ళకం ఎలా ఉందంటే ఎప్పుడు బైక్ ఎక్కనట్టుంది వెటకారం వెటకారంగా చెప్పి బైక్ స్టార్ట్ చేశాడు గగన్ మీరు చెప్పింది నిజమే అంటూ మెల్లిగా అతని నడుము చుట్టూ చేతులు పొనిచ్చి అతని వీపు మీద చంపణించింది ధరణి ఆ మాటలకి ఒక్కింత ఆశ్చర్యపోయాడు అతను ఏంటి ఇంతవరకు బైక్ ఎక్కలేదా అని అతను అడుగుతుంటే స్వాతి స్కూటీ ఉండేది ఇక చిన్నప్పుడు మా నాన్నతో తప్ప ఇంకెవరు బైక్ ఎక్కలేదు అతని భుజం దగ్గరికి ముఖం తీసుకొచ్చి ఆమె చెబుతుంటే మంచి పని చేశావు అని అన్నాడు గగన్ నా కోసం ఎక్కడానికి సమయం రాలేదు ఎక్కలేదు సృజన్ బయటికి తీసుకువెళ్ళేవాడు కానీ కార్ తీసుకొస్తాడు అంతే అంది ధాని నిజంగానే మొదటిసారి మీ డ్రైవింగ్లోనే ఇలా ఆమె చెప్తుండగా ఆమె చేతిని తీసుకుని ముద్ద అతను వాళ్ళకి కాస్త దూరంలో వెళ్తున్న వీక్షచేతను ఉండడంతో ఆమె వెనక్కి సర్దుకుంటుంటే ఆమె రెండు చేతులు పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు అతను వీక్షచేతన్ చాలా మామూలుగా క్యాజువల్గా వెళ్ళిపోతున్నారు అదంతా వాళ్ళకి అలవాటే కానీ కానీ తనకి కాస్త బిడియంగా ఉంది పతితో సతితో ఆ చీకట్లో వెళ్ళడం కూడా నచ్చింది గగన్కి చీకటిని చీల్చుకుంటూ అతని బైక్ లైట్ ముందుకు దూసుకుపోతోంది చేతన్ చేస్తున్న అల్లరి పనులకి ఎన్ని దెబ్బలు వేయించుకున్నాడో వీపు మీద వీక్ష చేతుల్లో ఇంతకీ ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు గగన్ నాకేం తెలుసు వాళ్ళని ఫాలో అయిపోయింది అంటూ ఎంతో ఇష్టంగా అతన్ని హత్తుకుని కళ్ళు మూసుకుంది ధరణి ఆమె ఎంత ఇష్టంగా కౌగిలించుకుందో ఆమె స్పర్శ అతనికి చెప్పింది దీవెన స్కూటీని స్లో చేయడంతో ఏంటి అన్నట్టు చూశారు ఇద్దరు హలో మిస్టర్ కోపిష్టి మహల్లారా మీ డ్రైవింగ్ నా డ్రైవింగా చూసుకున్నారండి ఎవరు గొప్ప తేలిపోతుంది అని దీవెన ఇద్దరిని చూసు లిస్తూ చెప్తుంటే పడితే పళ్ళు రాలతాయి వెంటనే అన్నాడు గగన్ నా డ్రైవింగ్ చూస్తే మీకు కుళ్ళు కదా ఉక్రోషంగా అరిచింది దీవెన ఇది రేసింగ్ ఏరియా కాదు కనీసం హైవే కూడా కాదు ఒళ్ళు దగ్గర పెట్టుకుని డ్రైవ్ చేస్తే మంచిది అప్పటికే గగన్ సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు మాటలు చెప్పకండి మిస్టర్ గగన్ హలో చేతన్ కాచుకో అని దీవెన అంటుంటే అన్నయ్య అని చేతన్ ముందుకు వెళ్ళడానికి సిద్ధమవుతుంటే ఆ పిల్ల పిచ్చుకతో మనకేంటి వదిలే అన్నాడు గగన్ నాతో డ్రైవ్ చేయలేము అని చెప్పండి ఒప్పుకుంటాను అంది దీవెన పొగరుగా చెప్పింది వాళ్ళని మరికాస్తా రెచ్చగొడుతు అన్నయ్య అని చేతను ముందుకు వెళ్ళడానికి సిద్ధమవుతుంటే ఆ పిల్ల పిచ్చుకతో మనకేంటి వదలై అన్నాడు గగన్ నాతో డ్రైవ్ చేయలేమని చెప్పండి ఒప్పుకుంటాను అని దీవిన పొగరుగా చెప్పింది అవును నీతో చేయలేను చే నువ్వు చూసుకో అన్నాడు గగన్ ఏమండి తనంతగా అడుగుతుంటే ఎందుకొద్దుంటున్నారు సరదాగా ఉంటుంది కదా గగన్ని ప్రోత్సహిస్తోంది ధరణి అన్నయ్య ఈ పిచ్చుక రెక్కలు కట్ చేయాలంటే తప్పదు అన్నాడు చేతన్ వెంటనే ఆహా మరి ఇంకా ఆగిపోయారా రండి వస్తున్నట్టే కదా వాళ్ళకంటే ఒక అడుగు ముందుకు ఉంది దేవన బైక్ మీద కాంపిటీషన్ అనేది సమవజ్జులతో ఉండాలి నిన్ను నీ స్కూటీని చూసి నీతో ఎవడు కాంపిటీషన్కి వస్తాడు అని ముఖం చిట్లించి దీవెన వైపు చూశాడు గగన్ ఇన్ని మాటలు చెబుతున్నారు ఓడిపోతారనే కదా దీవెన ఇంకాస్త రెచ్చగొట్టింది పట్టుకో అప్పటికే తనని చుట్టుకున్న ధరణి చేతి మీద చిన్నగా తట్టి చేతన్ వైపు చూశాడు గగన్ తన అన్నయ్య చూపుల్లో ఏం అర్థమైందో కల్లో ఆర్పాడు చేతన్ వాళ్ళు సిద్ధంగా ఉన్నారని అర్థమై దీవెన అప్పటికే బండిని రయ్యమనిపించింది చేతన్ని గట్టిగా హత్తుకుని ఫాస్ట్గా వెళ్ళు వాళ్ళిద్దరికంటే ముందు మనమే ఉండాలి ముందుకు వంగి మరి చేతన్ ముఖంలోకి చూస్తూ అంది వీక్ష చేతన్ నవ్వాడు వీక్ష మాటలకి గగన్ బైక్ స్పీడ్ పెంచాడు వర్షం పడి తగ్గడంతో రోడ్డు మీద జనాలు ఎక్కువగా లేరు అప్పటికే అది పదకొండు గంటలు దాడుతుండడంతో వాళ్ళకి రోడ్డంతా క్లియర్గా ఉంది బండి జరికివ్వగానే ధరణి ఇంకాస్త గట్టిగా కౌగిలించుకుంది అతన్ని వెనక నుంచి నన్ను దృష్టిలో పెట్టుకొని నడపండి బైక్ వేగం పెరుగుతుండటంతో గట్టిగా కళ్ళు మూసుకుని అతన్ని పట్టేసుకుంది ధరణి ఆమె మాటలకి నవ్వొచ్చేసి నీ ఇష్ట గట్టిగా పట్టుకున్నా ఉంటే ఓకే లేకపోతే రోడ్డు మీద ఎక్కడో పడతావు అని చెప్తూనే చేతన్ని క్రాస్ చేసేశాడు ధరణి ఇంకాస్త దగ్గరికి జరిగి మరింత గట్టిగా పట్టుకుంది భయంతో గగన్ చేతన్ బైక్ పోటపోటీగా ముందుకెళ్ళిపోతున్నాయి వాళ్ళకంటే రెండు మూడు నిమిషాల ముందే బయలుదేరిన దీవెన వాళ్ళకి కనబడుతోంది అన్నదమ్ములిద్దరూ ముఖముఖాలు చూసుకుని ఇంకాస్త వేగం పెంచారు దీవెనని క్రాస్ చేశాడు చేతన్ దీవెన ఇంకాస్త వేగం పెంచింది గగన్ వెనక్కి తగ్గాలి అనుకుంటుండగా ఫాస్ట్గా వెళ్ళండి అంటున్న ధరణి మాటలు వినగానే ఆమె కోసం కాస్త వేగం పెంచి దీవెనని క్రాస్ చేసి చేతన్ని దాటేశాడు అతను బైక్ ఆపలేదు అతని బైక్ వెళ్ళిపోతూనే ఉంది చాలా దూరం వచ్చేసిన తర్వాత బైక్ స్లో చేసి కాళ్ళు కిందకి వేసి ఇక భయపడింది చాలే కళ్ళు తెరువు అంటూ ధరణి చేతి మీద తట్టాడు ధరణి కళ్ళు తెరి చుట్టూ చూసింది అంతా చీకటి అమ్మో మనం చాలా దూరం వచ్చేసినట్టున్నాం భయంగా వెనక్కు ముందుకు చూస్తూ బండి దిగింది ధరణి అంతసేపు ఉన్న చేతన్ ఇంకా కనిపించకపోవడంతో బైక్ స్టాండ్ వేసి అతను హెల్మెట్ తీసి జుట్ట చరచేసుకుంటుంటే అలాగే చూస్తోంది ధరణి మస్క వెలుతురులో తన పతి ఎంత బాగున్నాడు అనుకోకుండా ఉండలేకపోయింది బైక్కి ఆనుకొని ఫోన్ తీసి చేతన్కి కాల్ చేశాడు చేతన్ మాటలు ధరణికి వినిపించలేదు కానీ దెబ్బలేమైనా తగలాయా అని అడిగాడు గగన్ ధరణి ఒక క్షణం అదిరిపడినట్టు పతివైపు చూసింది వెంటనే అవునా సరే కాల్ కట్ చేశాడు గగన్ దెబ్బలా ఎవరికి కాస్త కంగారుగానే అడిగింది ధరణి ఆమె భుజాల మీద రెండు చేతుల మోపి డియర్ వైఫీ కూల్ దీవెన కింద పడిపోయింది పక్కనే గడ్డలో పడ్డం వల్ల దెబ్బలు తగలలేదు తను చాలా బాగుంది నువ్వు కంగారు పడుకో వాళ్ళు వచ్చేస్తారు పది నిమిషాలు వెయిట్ చేయమన్నారు అన్నాడు గగన్ గుండెల మీద చెయ్యి వేసుకుని ఊపిరి తీసుకుంది ధరణి వాన వెలసి మరింత నిశ్శబ్దంగా ఉంది ఆ ప్రదేశం చుట్టూ చూస్తూ కంగారుగానే ఉంది ధరణి ఇల్లు దూరంగా ఉన్నాయి రోడ్డు మీద అక్కడక్కడ వీధి లైట్లు తప్ప ఇంకేం లేదు హైదరాబాద్లో ఎన్నో ఏళ్ళ నుంచి ఉంటున్న తను ఎప్పుడూ ఇలాంటి ప్రదేశానికి ఇక్కడికి రాలేదు తనకి కాస్త దగ్గరగా జరిగిన నిలబడి ఉంది ఆమె నడుము నడుమచుట్టూ చేసి లాగడంతో ఉలిక్కిపడి అతనికి అతుక్కుపోయి ఆశ్చర్యంగా చూసింది అతని వంక ఏమైంది ముందుకు ఉన్న ఆమె జడని లాగి వెనక్కి వేసి ఆమె ముంగుర్లు సరిచేశాడు మీకు ఇంకేం ప్లేస్ దొరకనట్టే ఇక్కడ తీసుకొచ్చాపారు అని అడిగింది తన పెద్ద పెద్ద కళ్ళెత్తి అతని వైపే చూస్తూ ఆమె పెదవుల మీద వేలు పెట్టి మాట్లాడొద్దన్నట్టు చూశాడు గగన్ కిస్మి అతడి వాయిస్లో కమాండింగ్గా ఉంది ఎప్పుడూ లేనట్టుగా ఉంది ఆమె కళ్ళు దించేస్తుంటే ఆమె గడ్డం పట్టి ముఖాన్ని తన వైపుకు తిప్పుకున్నాడతను ఆమెని అప్పటికప్పుడే ముద్దు పెట్టుకోవాలనే బలమైన కోరికని అతడు అణుచుకోవాలి అనుకోలేదీసారి వాళ్ళొస్తారు ధరణి మెల్లిగా అంది రారిప్పుడే ఆమె నడుము పట్టి కాస్త పైకెత్తాడు రోజు చీరల్లో కాస్తన్న పెద్ద మనిషిలా కనిపిస్తుంది ఆ డ్రెస్లో చాలా చిన్నగా అతని బలమైన చేతుల్లో చిక్కుకున్న పిచ్చుక పిల్లలా ఉంది ధరణి ఆమె బుగ్గలు సిగ్గుతో కందిపోయాయి అతను అలా అడగగానే చచ్చేంత సిగ్గు కలిగింది కంగారుగా అటు ఇటు చూసింది ఈ రాత్రంతా తీసుకుంటావా నువ్వు ఆమె ఇంకా ఇంకా దగ్గరికి లాక్కుని ఆమె పెదవులు అందుకున్నాడు అతని టీషర్ట్ కాలర్ గట్టిగా పట్టేసుకుంది అప్పటి వరకు బైక్ మీద రావడం వల్ల శరీరమంతా చల్లబడిపోయి వర్షం తాలూకా వాతావరణం చల్లగా ఉండి వాళ్ళని వెతుక్కుంటూ ఎక్కడి నుంచో వచ్చిన గాలి ఇంకాస్త చల్లదనం కలిగించగానే అతని వెచ్చని ముద్దుని ఇంకా కావాలనిపించి మరి కాస్త దగ్గరికి జరిగింది ఈ ధరణి అతను వదలడం ఆలస్యం అతని గుండెల్లో ముకుందా చేసుకొని అతని వైపు చూడలేదు తను చదివిన నవలలు గుర్తుకొస్తున్నాయి తన మనసు ఎంతో ఆనందంతో ఉరకలేస్తోంది మానసిక సంతోషం అతని దగ్గర తనకు ఎప్పుడూ ఉంటుంది అంతకుమించి శారీరక సంతోషం కూడా దూరంగా బైక్ లైట్ కనిపించగానే అతని నుంచి దూరం జరుగుతుంటే ఆమెను దగ్గరికి లాక్కున్నాడు గగన్ ప్లీజ్ ఆమె కళ్ళు ఎత్తి పెదవులు కదిలించింది ముందుకు వంగి చటుక్కున ముద్దు పెట్టుకుని దూరం జరిగాడు ఆమె బొమ్మలా బిగుసుకుపోయి కళ్ళు పెద్ద చేసుకుని అలాగే నిలబడింది మిగతా వాళ్ళు వచ్చేశారు కాసేపటికి కథ కొనసాగుతోంది మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీ ఎంకరేజ్మెంట్ బాగా ఉండాలి మరి నేను చెప్పినట్టే అప్డేట్స్ ఇచ్చేస్తున్నాను కదా Thank you for watching this video.